జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చర్చ్ ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి సమన్వయకర్త విడదల రజని. చర్చ్ వద్ద పాస్టర్లు రజనికి ఘన స్వాగతం పలికి చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ వద్ద సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రజని కేక్ కట్ చేసి భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని క్రైస్తవులందరికీ వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని ఆమె అన్నారు. తండ్రి గారు మీ నడిపించినది మీ పనులు ఆశ్రమిస్తున్నాం ప్రభా. మీ బిడ్డలు ఆశించినది పొందకపోరు అని ఈ వాక్యం చెప్పినట్లుగా మా తండ్రి మరి ఏమైతే ఆశించున్నారో అది పొందుకు మీరు సహాయం చేయమని మీ సన్ని తోడుదైనా మరి సహోదరులతో ప్రయాసపడి నాయన భారం మోచిన తండ్రి ప్రయాసపడి భారం మోచిన సమస్త జిల్లా నాయకుడు రాండి అన్నావు తండ్రి. మీ బిడ్డలు ఆయన ఈ రోజున నీ సన్నిధికి తాను తాను తగ్గించుకొని నీ సన్నిధిలో నిలబడి ఉంటుంది. మేము అనుకున్నాము ఆయన దేవునికి స్తోత్రాలు. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినం ఈ యొక్క చర్చ్ యొక్క రెండవ వార్షికోత్సవం జరుగుతూ ఉండగా మన ప్రియులు విడుదల రజనీ గారు ఈ యొక్క మందిరంలో పాల్గొని ఆమె సంఘం యొక్క సంఘ సేవకుని యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని మనము సంఘాన్ని సంఘ సేవకుల్ని కోరింది గనుక ఈ ఆశీర్వదించి ఆమె కొరకు ప్రార్థన చేసి పంపించాము. దేవుడే జయం దయచేయాలి. దేవునికి స్తోత్రం. వందనాలమ్మా. నా చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయించారు బ్రదరు. మరి అది నా అదృష్టమే. భగవంతుడి చిత్తం అయితే ఏదైనా సాధ్యం అంటారు కదా. ప్రస్తుతానికి భగవంతుడి చిత్తం ఈ రోజు నా ద్వారా చేయాలని జరిగినట్టుంది. చాలా సంతోషము. మీ అందరూ కూడా ఎంతో ప్రేమతో బ్రదర్ ప్రార్థిస్తూ ఉండగా నాకు చాలా చక్కగా అనిపించింది. ఒక మంచి నూతన ఉత్సాహం అనేది నాలో కనిపించింది. తప్పకుండా కష్టపడాలి, జయించరాంది, జయించగలతానేమో అని నన్ను బలపరచడం జరిగింది వారి ప్రార్థనలో. దానికి నేను ప్రత్యేక స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా చూస్తా ఉన్నారు ఇటీవల కాలంలో.